తెలుగుదేశం పార్టీ ప్రభంజనం విపరీతంగా ఈరోజు అంటే ఓటర్లు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఎంత బలంగా కోరుకుంటున్నారో ఓటింగ్ సరళిని బట్టి అట్లాగే ఆయా పోలింగ్ కేంద్రాల్లో ముఖ్యంగా మహిళలు బారులు తీరి నిల్చొని గంటల తరబడి ఎర్రటి ఎండలో నిలబడి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారంటే దానికి ప్రధానంగా మనకు కనిపించేది మూడు కారణాలు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ అవసరం. రెండోది, చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగిన ప్రయోజనం. మూడోది, అందరూ కలిసి రాష్ట్రం మీద జరుపుతున్న ముప్పేట దాడి. ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇంకొకవైపు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ చేరి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. ఆ కుట్రల్ని, నమ్మక ద్రోహాన్ని భరించలేని తెలుగు ఓటర్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి జయ కొడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఊరు వాడ మరింత బలోపేతం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా రాయదుర్గం లాంటి అత్యంత వెనుకబడిన ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మహిళలు, పెన్షన్దారులు, అట్లాగే రైతులు, యువకులు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి గంటల తరబడి క్యూ లైన్లలో ఇబ్బందులున్నా భరించి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ముందుకు రావడం చాలా సంతోషదాయకం. అదే సందర్భంలో ఈవీఎంలు ఎక్కడికక్కడ మొరాయించి చాలా ఇబ్బందులు పెట్టాయి. ఉదయము చాలా చోట్ల 8:30-9 గంటలైనా ఈవీఎంలు పనిచేయకపోవడం వల్ల 7:30 నుంచి వేచి చూసిన చాలామంది విసుక్కున్నారు. ఏంటి యంత్రాలు, యంత్రాల మతలవి ఏంటి అని అందరూ కూడా ఆందోళన చెందిన సందర్భం కూడా మేము చూసాం, సన్నివేశాలు చూసాం. ఏమో జరుగుతుంది చూసుకోండి అని మమ్మల్ని హెచ్చరించిన మనుషులు ఉన్నారు. ఈ రకంగా ఈవీఎంలు సహకరించకపోవడం వల్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైన, చాలా స్లోగా జరుగుతూ ఉన్న, చాలా ఓరిమితో ఈరోజు సామాన్యులు, ప్రజాస్వామ్య పరిరక్షకులు అని చెప్పచ్చు, వాళ్ళందరూ కూడా ఈరోజు ఓట్లు వేశారు, వేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దశను దిశను మార్చేదానికి ప్రజలు ఇవ్వబోతున్న తీర్పు అని మేము భావిస్తూ ఉన్నాం.